ఏంటమ్మా ఇది? పసిపిల్లల ఏడుస్తూ కూర్చున్నావు. పసిపిల్లల ఏంటి, పసిపిల్లవేగా తిను. అమ్మేదో వయసు అయిపోయింది ఏడుస్తుంది అనుకుంటే నువ్వు కూడా వాడేడవాలమ్మా. నీలాంటి అమ్మాయి దక్కలేదని, నీలాంటి అమ్మాయిని భారీగా చేసుకోలేకపోయినందుకు వాడేడవాలి. నువ్వెందుకు ఏడుస్తావు? ఇంకా తిను. డబ్బేంటి, డబ్బేంటమ్మా పెద్ద, మనం చూడండి డబ్బా. నువ్వు చూడు, నీ పెళ్ళలేదు, మా నాన్నగారు ఉంటే ఎలా చేసేవారు అంతకన్నా జామ్ జామ్ అని చేయలేదని ఆ పేరు చూడు. ఇందా తినమ్మా. వాడేంటి, వాడేంటి మా పెళ్లి కొడుకు? వాడికన్నా ఓ మంచి పెళ్లి కొడుకుని, వాడికన్నా చదువుకున్న వాడిని, వాడికన్నా గుణవంతుడిని, వాడికన్నా చాలా అందమైన పెళ్లి కొడుకుని, నీ మనసుకు నచ్చిన పెళ్లి, మనసుకు నచ్చిన పెళ్లి కొడుకు. అందరినీ ఓదర్చే నువ్వే ఇలా ఏడిస్తే ఎలారా? చూడు మనకు భగవంతుడు ఉన్నాడా అమ్మా, ఏడవద్దమ్మా. నా తల్లి కదూ మా, ఇదిగో తినిపించు. తినమ్మా, తినమ్మా. This stone is 10% good. I agree with you. Real fine. Exactly. This is grindstone. Congratulations. Thank you. Sir, they are confirming it's exactly 100% hey, granite. Hey, I'm English. I'm not going to talk about it. I'm not going to talk about it. I'm not going to talk about it. I'm going to talk about it. I'm going to talk about it. You're going to talk about it. You're going to talk about it. You're going to talk about it. తర్వాత ఆస్తిని దగ్గర నుంచి మేం పంచుకోవాల్సి ఉంటుంది. పిచ్చి సన్నాసులరా, అది చూపించి నన్ను గుండ్రాయి అనుకుంటున్నారా? గ్రెనేడ్ రాయరా? అయితే ఏంటి? అయితే ఏంట, అంతేరా? చెట్టు కింద కూర్చుని మూడు ముక్కలు అడుగునోడి గ్రెనేడ్ గురించి ఏం తెలిసింది? సంతోషించాలి పదండి. థ్యాంక్ యూ. వారి సవటల్లారా, ఆ నరసింహం గారి దగ్గర పెద్ద గ్రెనేడ్ పర్వతం ఉంది. అది గ్రెనేడ్ పర్వతం నాకు తెలిసిందా? మన ఆస్తి మొత్తానే కాదు, చుట్టుపక్కల 18 వేల కొన్ని అవతల పారేస్తాడు. అంత గొప్ప విషయాన్ని ఆడికి చెప్పకుండా మనకు చెప్పాడు కదా, అందుకే ఇచ్చాను. నేనేం వృధాగా తగలేట్లేదురా పిచ్చిన పుత్రులారా. టెంపరీగా నోరుకి తాళం ఇచ్చాను, అర్థమైందా? సరే నీకు చెప్పాడు, ఏం చేయబోతున్నా? ఏం చేయబోతున్నా? అన్నయ్య పుట్ట ఉండాలి. ఏమైందిరా? నువ్వేగా తీసు అవతల పారేమనో పారేశాను. తీసుకో, తగిలిచ్చు. పెద్ద మనుషులు పుట్టాలంటే అంతే, పని జరగాలంటే హాల్లో ఉండాలి, పని అయిపోయిందా తీసి అవతల పారేయాలి. ఏడవట్లా యాక్టివ్ మొదలెట్టాను పిచ్చిదా పుత్రరా. రెండు మూడు రాత్రుల నుంచి అన్నయ్య కల్లోకి వచ్చి నా చంప మీద పడేయాలి పడేయాలని కొడతాడు. రేణు నా తమ్ముడు అంటరా, కాకపోయినా నిన్ను అలా చూసుకున్నాంట్రా, కన్న బిడ్డలా చూసుకున్నాను కదంట్రా. అట్లాంటిది నా సొంత బిడ్డల్ని చెట్లమ్మట చాలమ్మట వదిలేస్తావంట్రా? నువ్వు మనిషిగా నాని నా పేక నొక్కేస్తున్నాడు వదినా. ఇది నీ మనోభ్రాంతి అయి ఉంటుంది. అయ్యో బ్రాంతి కదా, విస్కీ కదా వదినా, నా మాట నమ్మదినా, దయచేసి ఇంటికి రా వదినా. అలా నువ్వు మీరు రాకపోతే నేను చచ్చిపోతాను వదినా. అయ్యో అన్నయ్య కల్లో భయపెట్టి చంపేస్తున్నాడు వదినా. నీ ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. అయినా మీ ఆస్తి మీకు రాసివ్వడా? నేనేమని కుక్కని, ఇది మీ ఆస్తి. ఇది చూడచ్చు, ఇవాళ మీరు ఇంటికి రావక్కర్లేదు. రేపు మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఆస్తి మొత్తం మీ పేరుతో రిజిస్టర్ చేయించేస్తాను. ఆ తర్వాత రండి, నా మాట నమ్ము నడిచమ్మా. నేను చెప్పానా మీ నాన్నగారు మనకెప్పుడు ఏ కష్టం రానివ్వరని? మీ బాబాయ్ని ఎలా మార్చారు చూడు. అది కాదమ్మా. వద్దు బాబు, మీ నాన్నే తన కళ్ళకి వచ్చి చెప్పిన తర్వాత మనం ఇక్కడుండి కష్టపడాల్సిన అవసరమే ఉంది? మనం మన ఇంటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపిస్తుంది కదయ్యా. ముందు మీ నాన్న నీ కళ్ళకి వచ్చి చెప్పని, తర్వాత చూద్దాం. కరెక్ట్. ఏంటా కరెక్ట్ పరా నరసమ్మా, ఎందుకంటే నీ మంచోడు నీకు దొరకలేదా? నరసమ్మా నన్ను నమ్మవా, నేను నీ బాబాయ్యా. ఈ వంశానికి మిగిలిన చిట్ట చివరి బాబాయిని, నేను చేసిన తప్పులన్నిటికీ ఇదో నా చెప్తాను అని కొట్టు. వద్దరే, నువ్వు మంచోడి కొట్టవు, నేనే కొట్టుకుంటా. కొట్టుకుంటా కొట్టుకుంటా ఏంటో నా నమ్మని చెప్పదు, లేకపోతే చచ్చేదాకి చెప్పు. కొట్టుకుంటానే ఇప్పుడు అదంత ముఖ్యమా? నరసమ్మా దయచేసి నన్ను నమ్మబాబు. మా అమ్మకి ఏదైతే ఇష్టమో అదే నాకు ఇష్టం. చాలా సంతోషం అదే. రేపు ఈ ఆస్తి మొత్తం మీ పేరుతో రిజిస్టర్ చేయించేస్తాను, వెళ్ళొస్తానమ్మా. నరసింహా, ఈ స్థలం నువ్వు ఉంచుకుని ఏం చేస్తావు? నా పేరును రిజిస్టర్ చేసి ఇచ్చేయకూడదు. ఈ స్థలం ఉంచుకుని నేను ఏం చేస్తాను అనుకుంటావు పిచ్చోడా? మా అన్నయ్యకి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ స్థలంలో సమాధి కట్టి దానిపైన ఒక గుడి కట్టి కొండ చుట్టూ రోజు ప్రదర్శనాలు చేస్తూ ఈ జీవితాన్ని గడిపేస్తాను. రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందావా? వచ్చేస్తారు సార్, మా వాళ్ళ ట్రాక్టర్కి కొంచెం పికప్ తక్కువ. మనలాగే ఉన్న బెంజ్ కార్లో వస్తున్నారా? ట్రాక్టర్లో రావాలి, రోడ్డు ఘోరం.
ట్రాక్టర్ ఘోరం. అంతకన్నా ఆడి పక్కన ఉంటారే ఇద్దరు నేల టికెట్ గాళ్ళు, వాళ్ళు మరీ ఘోరం రా. ఇక మెయిన్ రోడ్లు వెళ్తాం కుదరదు, వెనక తిప్పి అడ్డదారులు పోరే. రిజిస్టర్ గారు ఇంకా అరగంటే ఉంటారు చెప్తున్నా. అవును, రావడం మాత్రం గంటల కొద్ది లేట్ గా రండి, పోవటం మాత్రం కరెక్ట్ గా పోండి. ఏమైందయ్యా? బేరింగ్ కట్ అయిందండి, రెడీ అవడానికి ఇంకో అరగంట అవుద్ది. ఎక్కడమే బాగలేదే. ఏంటయ్యా ఇంత లేట్ గా వచ్చారు? దాన్ని ఎందుకు అడుగుతారులేండి? వచ్చేదారిలో చెట్టుబడి వెనక్కి తిరిగి అడ్డదారిలో వస్తుంటే బేరింగ్ మిగిలిపోయింది, అదో పెద్ద కదలండి. ఏంటయ్యా స్కూల్ పిల్లలు లేట్ అయితే సాకు చెప్పాడు చెప్తావు? జరిగిందే కదండి చెప్పింది. నిన్ను పొద్దున ఇవాళ మీరు కొంచెం లేట్ అయ్యారు, రిజిస్టర్ గారు రేపు మన ఇంటికి వస్తున్నారు, ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ పూర్తి. వీళ్ళ ఫ్యామిలీలో అందరూ సంతకాలు పెట్టారు సార్. ఈ పత్రం మీద మిస్టర్ నరసింహ వెళ్ళు బాబు. ఆగు బాబు, వద్దు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడోసారి కూడా ఇలాంటి అపచకనాలు ఎదురుస్తున్నాయంటే నా మనసుకి ఎందుకో వద్దనిపిస్తుంది. మీ నాన్నగారికి కూడా ఇది ఇష్టం లేదనిపిస్తుంది. వారు వీళ్ళకి రాసిచ్చిన ఆస్తి వీళ్లే అనుభవించని. ఈ పారంపర్య ఆస్తి మనకొద్దు, నువ్వు సంపాదించిన ఆస్థలంలోనే మనం ఉందా, రాపోదాండి. అన్నయ్య కళ్ళకు వచ్చిన చెప్పాడు, ఆయన ఆశయాన్ని నెరవేర్చేశాను. దస్తావేజులన్నింటి మీద మేము అందరం సంతకాలు పెట్టేశాం, ఇప్పుడు మీరు వెళ్ళిపోతానంటే అలాగా? వాటిని చెప్పి పారండి అయ్యా. చించేయాల చెప్పండి. రా నరసమ్మా, నువ్వు కొట్టిన దెబ్బలు కాల బుర్రలు పడిపోయినాయి. పొదిన గాలి అంతరాత వీస్తుంది, చెట్టు అంతరాత కూలుతుంది, అది అసలే డొక్కు ట్రాక్టర్. అప్పుడప్పుడు పంచర్ అవుతుంది, రేడియేటర్ హీట్ ఎక్కుతుంది, అవన్నీ సెంటిమెంట్ గా పెట్టుకుంటే ఏ పని చేయలేము. చూడండి, మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి, నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మా అమ్మ ఒకసారి చెప్తుంది, రామా పదండి. మీరు ఇంకేదో ఆశిస్తున్నట్టు అనిపిస్తుంది. పెద్దగా నేనేమంత ఆశపడ్డాను? ఆ భంజనాలు 4 ఎకరాలు ఉంది కదా, దానికోసమే. పోనీ ఆ 4 ఎకరాలు మీరు పెట్టుకోండి, ఆ మధ్యలో ఉంది కొండ, అది మాత్రం నాకు రాసేయండి. వట్టి కొండను రాయించి ఏం చేసుకుంటారు? పోరా నేల టికెట్. ఆ ఒక కొండతో 18 ఊళ్ళు కొంటారా? ఏ అందులో ఎవరన్నా నిధులు ఉన్నాయని చెప్పారా? ఏయ్, ఆ కొండ ఒక నిధిరా పిచ్చి సన్నాసి, అది మామూలు కొండ కాదురా, గ్రనేట్ కొండ, గ్రనేట్. ఆ భగవంతుడే నీకు అండగా ఉన్నాడు నరసింహ. ఆయన ఎవరితో ఉంటే నాకు ఎందుకు కానీ, మీరు పని చేయండి, ఆ కొండ మాత్రం నా పేరుతో రాసివ్వండి. లేదంటే? లేదండి, నేను కాళ్ళు చేతులు దించేయగలను, అంత సత్తా మనకి ఎక్కడ బాబు. ఇక నా కొడుకుల సంగతి తెలిసిందే, ఆల్రెడీ నీ చేతిలో దెబ్బలు తిని ఉన్నారు, మన ఊరు పిలిస్తే ఎవరు రానంటున్నారు, అందుకే పక్క నుంచి సెటప్ చేయించా. నరసింహ అమ్మా, సమయం వృధా చేయకుండా త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి. అలాగమ్మా. సార్ మీరు ఎక్కడికి వెళ్తారు సార్? రిజిస్ట్రేషన్ చేయించాలని సార్. Oh!
చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం, చట్టం నిదానంగా శిక్షించి దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను. నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారు? అర్థమైందిగా? నా దారి రహదారి, అడ్డు రాకండి. నరసింహ నన్ను క్షమించు, నరసింహ నన్ను క్షమించు. తెలియక చేసిన తప్పును క్షమించవచ్చు, తెలిసి చేసిన తప్పును క్షమించకూడదు. నా జన్మ విరోధినైనా నేను క్షమిస్తాను, కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని మాత్రం నేను క్షమించను. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు కనపడకూడదు. కనిపించావో, నీ ప్రాణాలు తీస్తాను.